నా పేరు రమాదేవి. నేను బొంబాయి ఐఐటిలోని ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నాను. కాబట్టి నేను ఈ క్వాంటమ్ మెకానిక్స్ కోర్సును నేర్పిస్తాను. పరమాణువుల మరియు న్యూక్లియస్ యొక్క మైక్రోస్కోపిక్ ప్రపంచాన్ని గ్రహించడానికి క్వాంటమ్ మెకానిక్స్ యొక్క సాధనాలు అవసరం. ఈ క్వాంటమ్ మెకానిక్స్ కోర్సు యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రత్యక్ష బ్రాకెట్ నొటేషన్లకు ఎక్స్పోజర్ ఇవ్వడం, ఆపరేటర్ ఫార్మలిజం మరియు వాటి అనువర్తనాలకు, హార్మోనిక్ ఆసిలేటర్ మరియు హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రంకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి 4 ఉపన్యాసాల తర్వాత నా సహోద్యోగి డా జైమోర్ ట్యుటోరియల్ సెషన్ కొనసాగిస్తారు. వారు కొన్ని సమస్యలను వివరంగా చర్చిస్తారు. మేము అప్లోడ్ చేసే థియరీ ఉపన్యాసాల అనువర్తనాల విలువను గ్రహించడానికి ఇది ప్రేక్షకులకు సహాయం చేస్తుంది. ప్రతి ఉపన్యాసం యొక్క వీడియో యొక్క PDF మరియు PPT ఫైళ్లను మేము ముందుగా అప్లోడ్ చేస్తాము. తద్వారా స్పష్టత కోసం ఈ ఫైళ్లను తెరవవచ్చు. మొదటి 2 పుస్తకాలు రిఫరెన్స్లు, 3వది రిఫరెన్స్ పుస్తకంగా ఉంచవచ్చు. ఇది నిజానికి ప్యాడ్ బుక్ కాబట్టి నేను రిఫరెన్స్ పుస్తకంలా భావిస్తాను. దానిలో ప్రతిదీ ఉంటుంది. కానీ మీరు మొదటి పుస్తకాన్ని ఫాలో కావాలని నేను ఇష్టపడతాను. ఇది ద్రిఫిక్స్ మరియు మరొక పుస్తకం సకురై. మనం మెల్లగా సకురై కూడా చూద్దాము. శంకర్, మీరు దీన్ని ఒక రకమైన రిఫరెన్స్గా ఉపయోగించవచ్చు. సరే, కాబట్టి ఇది ప్రణాళిక. మీ మొదటి సంవత్సరంలో మీరు నేర్చుకున్న దాని నుండి నేను మిమ్మల్ని నెమ్మదిగా 2వ సంవత్సరం మొదటి కోర్సు క్వాంటమ్ మెకానిక్స్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. కనుక ఇది క్వాంటమ్ ఆలోచనల రివ్యూ అవుతుంది. అప్పుడు లీనియర్ వెక్టర్ స్పేసెస్, ఆపరేటర్లు, హార్మోనిక్ ఆసిలేటర్స్ యొక్క స్టేట్ వెక్టర్ ఫార్మలిజం, నేను హైడ్రోజన్ ఆటమ్, యాంగ్యులర్ మొమెంటం, తర్వాత స్పిన్ చేసే కాన్సెప్ట్, యాంగ్యులర్ మొమెంటం యొక్క చేరిక మీద దృష్టి పెట్టబోతున్నాను. ఎవరైనా యాంగ్యులర్ మొమెంటంలకు ఎలా జోడిస్తారు? అప్పుడు ఈ విషయాలు క్లెబేష్ గోర్డన్ కోయఫిషియెంట్లు అని పిలువబడే కోయఫిషియెంట్లు ప్రవేశపెట్టడానికి మనల్ని బలవంతం చేస్తాయి. ఈ అంశాలను చూడటంలో మనము కొంత టైం గడుపుతాము. కాబట్టి ఇది చేసే ప్రధాన విషయాలు. కొన్ని ఇతరము ఉంటాయి కాబట్టి పరిచయాన్ని ప్రారంభించడానికి మీరు ఎందుకు క్వాంటం చేయాలనుకుంటున్నారు? క్లాసికల్ ఆలోచనల పరిమితులు ఉన్నాయని మీరు ఇప్పటికే మీ మొదటి సంవత్సరం కోర్సులో చూశారు. కాబట్టి మొదటిది ఏమిటి? మీరు మైక్రోస్కోపిక్ ప్రపంచాన్ని చూశారు. మీ సుపరిచితమైన న్యూటన్ సిద్ధాంతము లేదా ఏదైనా క్లాసికల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు అనేక ప్రయోగాలను వివరించలేరు. కాబట్టి మీరు చూసే మొదటి విషయం బ్లాక్ బాడీ స్పెక్ట్రం. ఇది ప్రాంచ్ సిద్ధాంతము. ఇది బ్లాక్ బాడీ స్పెక్ట్రంలో అన్ని అంశాలను సరిగ్గా పరిష్కరించడానికి మీకు సహాయపడింది. అందరూ నాతో అంగీకరిస్తున్నారా? ఆపై క్లాసికల్ సిద్ధాంతాలను ఉపయోగించి ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని వివరించలేము. బీమ్ ఎక్కువ తీవ్రంగా ఉంటే మరింత ఎక్కువ ఫోటోఎలెక్ట్రిక్ కరెంట్ ప్రవహిస్తుంది. ఇది సరైనది కాదు. కాబట్టి తరువాతి విషయం స్కాటరింగ్. వీటిలో ఫోటోన్లను ఎలక్ట్రాన్స్తో స్కాటరింగ్ను కాంప్టన్ అని పిలుస్తారు. ఇది వేవ్ లెంగ్త్ ఎలా మారుతుందో మరియు ఈ విషయాలను క్లాసికల్ ఆలోచనలను కాకుండా క్వాంటం ఆలోచనలను ఉపయోగించి మాత్రమే వివరించవచ్చు అని కూడా మీరు చూశారు. కాబట్టి ముఖ్యమైన విషయం ఇది ఫోటాన్ యొక్క క్వాంటం అంశాల యొక్క అన్ని 3 అంశాలలోకి వెళ్ళింది. అది ఏమిటి? యూనివర్సల్ ప్లాంక్ కాన్స్టెంట్. మీరు బ్యాక్ బాడీ స్పెక్ట్రంకు భిన్నంగా ఉన్న కాన్స్టెంట్ ఉంచలేదు. మనము ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావానికి వేరే కాన్స్టెంట్ను ఉంచలేదు లేదా కాంప్టన్ స్కాటరింగ్ కొరకు వేరే కాన్స్టెంట్ను ఉంచలేదు. అది సరైనదా? ఇది అదే హెచ్ అని మీ అందరికీ తెలుసు. ఇది మీకు ఆసక్తికరమైనది ఇచ్చింది. అందుకే ఇది విశ్వవ్యాప్తం. మీరు ప్యాంచ్ కాన్స్టెంట్స్తో ప్రారంభించిన అదే హెచ్ ఇది ఫోటోన్స్ యొక్క ఎనర్జీ హెచ్ న్యూ యొక్క ఇంటిగ్రల్ గుణిజాల యొక్క క్వాంటాస్లో క్వాంటం చేయబడిందని చెప్పడానికి ప్యాంచ్ చేత ప్రవేశపెట్టబడింది. ఆ హెచ్
హెచ్ ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం లేదా కాంప్టెన్స్ కాటరింగ్లు కూడా జరిగే అదే హెచ్. మీరు దానిని యాంత్రికంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ ప్లాంట్లలో కాన్స్టెంట్ కనిపించే సార్వత్రిక ప్రకృతి లక్షణం అని మీకు తెలుసు. దీనిని ప్లాంట్ కాన్స్టెంట్ హెచ్ అని పిలుస్తారు. మేము ఒకే వాల్యూకు వేర్వేరు వాల్యూలను ఉపయోగించము. క్వాంటం పాలనకు దారితీసే ప్రాథమిక కాన్స్టెంట్ యొక్క పరిచయం అవసరం. కాబట్టి మీరు క్లాసికల్ కు వెళ్లడం ప్రారంభించినప్పుడు హెచ్ సున్నాకి మొగ్గు చూపడం ఒక లిమిట్. కాబట్టి హెచ్ సున్నాకి సమానం కాదు. మనము దీనిని క్వాంటం రెజిమే అని పిలుస్తాము. కాబట్టి ఇది మీకు కూడా తెలుసు. ప్రాంక్స్ ఈక్వేషన్ ఈక్వల్ టు హెచ్ న్యూ. మరియు మీరు మాస్లెస్ పార్టికల్ కు సంబంధించిన అన్స్టిన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ ఉపయోగించవచ్చు. అది ఏమిటి? ఈక్వల్ టు పిసి. మరియు మీరు ఒక ఫోటాన్ యొక్క మొమెంటంను హెచ్ ఓవర్ లాంబ్రాగా వ్రాయవచ్చు. ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. కాబట్టి మాస్లెస్ ఫోటాన్ కోసం ఈక్వల్ టు పిసి. ఇది హెచ్ న్యూ. ఇది కనిపిస్తుంది. మరియు ఇక్కడ నుండి మీరు పి ఈక్వల్ టు హెచ్ న్యూ బై సిగా వ్రాయవచ్చు. ఇది హెచ్ బై లాంబ్రా. ఇది మాస్లెస్ అన్స్టీన్ యొక్క ఎనర్జీ మొమెంటం రిలేటివిస్టిక్ ఈక్వేషన్. కొరకు మొదటి ఈక్వేషన్ ఈక్వల్ టు పిసి. మరియు ప్లాంక్స్ హైపాథెసిస్ ఈక్వల్ టు హెచ్ న్యూ. దీని నుండి మీరు మొమెంటం హెచ్ ఓవర్ లాంబ్రా అని చూపించవచ్చు. నేను ఇక్కడ వ్రాసినది అదే. కాబట్టి డి బ్రోగ్లీ ప్రతిపాదన ఏమిటి? మొమెంటం ఈక్వల్ టు హెచ్ ఓవర్ లాంబ్రా ఎందుకు ఉండాలి అని ఆయన అన్నారు. ఇది ఇతర పార్టికల్స్ కు కూడా వర్తిస్తుంది. అది సాహసోపేతమైన ప్రతిపాదన. ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ వంటి ఇతర పార్టికల్స్ కు కూడా పి ఈక్వల్ టు హెచ్ ఓవర్ లాంబ్రాగా ఉండాలని ఆయన అన్నారు. కాని ఈ ఈక్వల్ టు పిసి సరైనది కాదు. కాని మీరు మొమెంటంను డి బ్రోగ్లీ హైపాథెసిస్ హెచ్ ఓవర్ లాంబ్రాగా వ్రాయవచ్చు. అంటే ఇతర పార్టికల్స్తో సంబంధం ఉన్న వేవ్ లెంగ్త్ ఉంది. వాటిని వేవ్స్ గా పరిగణించాలి. పి ఈక్వల్ టు హెచ్ ఓవర్ లాంబ్రా అనేది ఒక కీలకమైన పాయింట్. ఇది మీరు ఏ వస్తువునైనా పార్టికల్గా చూడవచ్చు. మీరు పార్టికల్ చూస్తే మొమెంటం గురించి మాట్లాడుతారు. మీరు వేవ్ చూస్తే వేవ్ లెంగ్త్ గురించి మాట్లాడుతారు. మరియు ఇది రెండింటికి సంబంధించిన ఈక్వేషన్. కాబట్టి ఇది డి బ్రోగ్లీ యొక్క సాహసోపేతమైన ప్రతిపాదన. మ్యాటర్ యొక్క వేవ్ లెంగ్త్ ఈక్వేషన్ ఫోటాన్ మొమెంటం యొక్క అదే ఈక్వేషన్స్ కు లోబడి ఉండాలి. కాబట్టి మీరు మ్యాటర్ వేవ్స్ ను చూడటం ప్రారంభిస్తే మీరు వాటిని ఆర్బిట్ లో కదులుతున్నట్లు చూడవచ్చు. మరియు నిర్మాణాత్మక ఇంటర్ఫియరెన్స్ తో వృత్తాకార ఆర్బిట్ వైపు చూడవచ్చు. మరియు నిర్మాణాత్మక ఇంటర్ఫియరెన్స్ మీకు వేవ్ కి ఒక కండిషన్ ఇస్తుంది. అది చుట్టుకొలత అంబ్రా యొక్క ఇంటిగ్రల్ గుణకానికి సమానంగా ఉంటుంది. మరియు మీరు లాంబ్రా కోసం ది బ్రోగ్లీ ప్రతిపాదనను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు యాంగ్యులర్ మొమెంటం క్వాంటైజేషన్ కూడా తిరిగి వ్రాయవచ్చు. ఇది మీ ప్రసిద్ధ బోర్ క్వాంటైజేషన్. దీనిని మీరు ఒక ప్రతిపాదనగా చదివి ఉంటారు. ఒకసారి మీరు దానిని ఒక వేవ్ తీసుకోవడం ప్రారంభిస్తే మరియు వృత్తాకార ఆర్బిట్ లో నిర్మాణాత్మక ఇంటర్ఫియరెన్స్ వైపు చూస్తే మీకు స్వయంచాలకంగా ఆర్బిటల్ యాంగ్యులర్ మొమెంటం యొక్క క్వాంటైజేషన్ లభిస్తుంది అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవి డేవిసన్ జెర్మేటర్ యొక్క ప్రసిద్ధ ప్రయోగం. మరియు ఇవి మీరు ఎలక్ట్రాన్ బీమ్ మరియు ఎలక్ట్రాన్ బీమ్ యొక్క డిఫ్రాక్షన్స్ కూడా చూడగలరని చూపిస్తాయి. మరియు ఆ అర్థంలో ఎలక్ట్రాన్ వంటి కణాలకు వేవ్ నేచర్ ఉందని డి బ్రోగ్లీ చెప్పిన దాన్ని ఇది ధృవీకరిస్తుంది. సాధారణంగా మనకు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు లేదా మనకు ఒక ఫోటాన్ ఇచ్చినప్పుడు ఫోటాన్ ను ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిగా చూస్తాము. ఎలక్ట్రాన్ ను పాయింట్ పార్టికల్ గా చూస్తాము. కానీ ఈ కోర్సులో ఒక పార్టికల్ మరియు వేవ్ ప్రతి వస్తువులు
భాగం అని మీరు గుర్తుంచుకోవాలి. మరియు మీరు పొందే దానినే మేము ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కాబట్టి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం చేస్తున్నట్లయితే మీరు ఫోటాన్ యొక్క పార్టికల్ స్వభావాన్ని మాత్రమే పొందుతారు. మీరు ఇంటర్ఫియరెన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లయితే మీరు ఫోటాన్ వేవ్ నేచర్ పొందుతారు. అదే విధంగా ఎలక్ట్రాన్స్, మీరు మీ క్లాసికల్ ఫిజిక్స్ లో ఘర్షణ ప్రయోగాలు చేస్తుంటే ఇది పార్టికల్ స్వభావం లాంటిది. కానీ మీరు డిస్ట్రాక్షన్ ప్రయోగం చేస్తుంటే ఇది ప్రయోగాత్మక సెటప్ మరియు దాని ఎనర్జీ విషయాలను బట్టి వేవ్ నేచర్ ను చూపిస్తుంది. మరియు ఇది మైక్రోస్కోపిక్ ప్రపంచంలో ఏమి జరుగుతుందో అది భిన్నంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో మనం చూసేది మైక్రోస్కోపిక్ ప్రపంచం, కానీ ఆటం లోపల లేదా ప్రోటాన్ లోపల ఏమి జరుగుతుందో క్వాంటం ఆలోచనల ద్వారా నిర్వహించబడతాయి. మీరు మీ క్లాసికల్ ఆలోచనలను ఉపయోగించి నేను ఇక్కడ చూసేది మైక్రోస్కోపిక్ లో జరగాలి అని చెప్పలేరు. మేము ఉల్లంఘనలను చూస్తున్నాము, అందుకే మేము క్వాంటం ఆలోచనలను పరిచయం చేయడం ప్రారంభించాము. ఉదాహరణకు టన్నెలింగ్ తీసుకోండి. నేను బయట ఈ గోడను దాటలేను, కానీ అది ఒక వేవ్ అయితే మీరు ఇంకా పొందవచ్చు. ధ్వని వేవ్ క్రాస్ అవ్వగలదు, అది వేవ్ అయితే అన్ని క్రాస్ అవ్వగలవు. ఒక పార్టికల్ బయటకు వెళ్లలేని ప్రాంతంలో, కానీ వేవ్ బయటకు వెళ్లగలదు. ఆ సమాచారం ఉండవచ్చు. ఇది ప్రసిద్ధ డబుల్ స్లిట్ ప్రయోగం. దీనిని మీరు మీ చిన్నప్పుడు చూసి ఉంటారు. ఇక్కడ మీకు రెండు మూలాలు ఉన్నాయి, మరియు మీరు మూలంలో ఒకదాన్ని మూసివేస్తే కాంతికి ఈ నీలిరంగు లైన్ ఒకే విధమైన ఇంటెన్సిటీగా వస్తుంది. అదేవిధంగా నేను S1 మూసివేస్తే మూలం S2 ద్వారా వచ్చే కాంతి కారణంగా మీకు ఆకుపచ్చ లైన్ ఉంటుంది. స్లిట్ S2 కానీ రెండూ తెరిచి ఉంటే మీ అంచనా ఏమిటి? ఇది ఒక వేవ్ లాగా ఉండాలి. నిర్మాణాత్మక విధ్వంసక ఇంటర్ఫియరెన్స్తో మీరు ఆశించేది ఇదే, కానీ అది ఏ స్టేట్ నుండి వెళ్ళిందో చూడటానికి మీరు ప్రయత్నిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇంటర్ఫియరెన్స్ నమూనా అదృశ్యమవుతుంది. అది ఎలా ఏ మార్గంలో వెళ్తుంది అని, వేవ్ బయటకు వెళ్తుంది అని మీరు చూడటానికి ప్రయత్నిస్తే మీకు లభిస్తుంది. అప్పుడు ఇది నమూనా. కాబట్టి ఇది ఈ విధంగా వెళుతుంది. మీరు చూడటానికి ప్రయత్నిస్తున్నట్లయితే అప్పుడు మీరు పార్టికల్ స్వభావం కోసం చూస్తున్నారు. పార్టికల్ స్వభావం కోసం చూడటానికి ప్రయత్నించడం ఇది కొంత తీవ్రమైనది. మీరు అది ఏ స్టేట్ వెంబడి వెళ్ళింది అనేది పట్టించుకోకుండా కేవలం స్క్రీన్ వైపు మాత్రమే చూసే దానికి సూపర్ పొజిషన్ ఉంటుంది. ఇంటెన్సిటీ జోడించడం కాదు, వ్యాప్తి జోడించబడింది. మరియు ఆపై దానిలో ఏమి వ్యాప్తి చెందుతుంది మరియు మీకు ఇంటర్ఫియరెన్స్ లభిస్తుంది. కాబట్టి ఇది ప్రయోగాత్మక డేటా. వారు ఇక్కడ ఒక రకమైన డిటెక్టర్ ను కనుగొనడం ద్వారా బీమ్ దీని ద్వారా వస్తుందా లేదా ఆ క్షణం ద్వారా వస్తుందా అని చూడటానికి ప్రయత్నించారు. వారు దానిని చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారు స్ట్రింగ్ బి పొందుతారు. వారు ఇక్కడ కొన్ని డిటెక్టర్లను ఉంచడం ద్వారా సిస్టమ్ కు భంగం కలిగే విధంగా అలా చేయడానికి ప్రయత్నించరు. వారికి ఈ స్ట్రింగ్ సి లభిస్తుంది. కాబట్టి మీరు వేవ్ నేచర్ పొందవచ్చు. మీరు పార్టికల్ నేచర్ ను ట్యాప్ చేయాలనుకుంటే ఇంటర్ఫియరెన్స్ నమూనా అదృశ్యమవుతుంది. ఇది ఫోటో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం జరిగింది. ఇది ఎలక్ట్రాన్ బీమ్ కోసం మాత్రమే కాకుండా ఎలక్ట్రాన్ బీమ్ కోసం కూడా జరుగుతుంది. మరియు ఇది ఒక పార్టికల్ అయి ఉండటంతో పాటు వేవ్ నేచర్ ను కలిగి ఉందని నిరూపించబడింది. కాబట్టి ఎలక్ట్రాన్ ఏ స్టేట్ నుండి వచ్చింది అని ప్రయత్నించడం ద్వారా ప్యాక్ బి లభిస్తుంది. ఇది ఒక పార్టికల్ సమాచారము. మరియు పార్టికల్ కాని వేవ్ నేచర్ కాని పరిశీలించవచ్చు. ఈ ప్లాట్ నుండి నేను మీకు చెప్పాలని అనుకున్నది ఇదే. ప్లాట్ సి వేవ్ సమాచారం అయిన ఎలక్ట్రాన్ బీమ్ ఇస్తుంది. కాబట్టి నేను నెమ్మదిగా మిమ్మల్ని వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ వైపు తీసుకువెళ్లాను. అంటే మీలో ఎంతమంది జెకీల్ మరియు హైడ్ చదివారు? కాబట్టి ఇందులో పాత్ర ఒకే వ్యక్తికి రెండు స్వభావాలు ఉన్నట్లు అనిపిస్తుంది. జెకీల్ స్వభావాలు రెండు చాలా మంచి పాత్రలు మరియు ఒకే మాదిరివి. కానీ ఇక్కడ మీకు తెలుసా, ప్రతి వస్తువు
వేవ్ నేచర్ మరియు పార్టికల్ నేచర్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు కనుగొనాలనుకుని వాటిని దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తే అది ఆ పాత్రను చూపుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మనలో ప్రతి ఒక్కరికి వేవ్ క్యారెక్టర్ మరియు పార్టికల్ క్యారెక్టర్ రెండూ ఉంటాయి. మన వేవ్ క్యారెక్టర్ ఎందుకు కనిపించదు? ఎందుకో మీకు తెలుసా? వేవ్ లెన్స్ చాలా చిన్నది. ఇది ప్రస్తుత రోజులో కొలవబడలేదు, కాబట్టి మీరు వేవ్ స్వభావాన్ని చూడలేరు. కానీ మీరు ఒక ఎలక్ట్రాన్ను తీసుకుంటే దీని ద్రవ్యరాశి నిజంగా చిన్నది, అప్పుడు వేవ్ లెంగ్త్ కొలవగలము. కాబట్టి మీరు వేవ్ లక్షణం రెండింటిని కలిగి ఉండవచ్చు మరియు ప్రతి ఒక్కరికి ఇది ఉంది. కానీ మన విషయంలో ఆధిపత్యం వహించేది పార్టికల్ పాత్ర మాత్రమే. కానీ వేవ్ లక్షణానికి ప్రయోగాత్మక పాలనలో ఉన్న వేవ్ లెంగ్త్ యొక్క మెజర్మెంట్ అవసరం. అది మైక్రోస్కోపిక్ ప్రపంచంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీరు అధ్యయనం చేసినప్పుడు అన్ని గ్రహాలు మీరు క్వాంటం చేయరు. ఎందుకు? కాబట్టి పాయింట్ ఏమిటంటే, నిజంగా ఒక భారీ వస్తువు మరియు మీరు కేప్లాయర్ సిద్ధాంతాలను చేస్తారు మరియు దాని సరైనదే వేవ్ లక్షణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దానిని అభినందించాలి. నేను క్వాంటం పాలనను బోధిస్తున్నందున ఆ రోజు జీవితానికి అవసరమని కాదు, కానీ మీరు అనువర్తించవలసిన పరిస్థితులు ఉంటాయి. వేవ్ పార్టికల్ ద్వంద్వత్వం. కాబట్టి మీరు న్యూటన్స్ సిద్ధాంతం చేసినప్పుడు నేను మిమ్మల్ని నెమ్మదిగా క్లాసికల్ మెకానిక్స్ నుండి తీసుకువెళుతున్నాను. మీరు అన్ని న్యూటన్స్ సిద్ధాంతం వ్రాయండి. ఇక్కడ మీరు ఆందోళన చెందని చోట మీరు పొజిషన్ మరియు మొమెంటం కోసం ఏకకాలంలో వాల్యూలను కలిగి ఉండవచ్చు. మీరు మొదటి ఈక్వేషన్ వ్రాస్తారు లేదా రెండవ ఈక్వేషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హౌసి టీ స్క్వేర్. మీరు దీనిని వ్రాసినప్పుడు లేదా స్క్వేర్ వద్ద సగం చేసినప్పుడు మీకు పొజిషన్ మరియు మొమెంటం రెండూ తెలుసు. మీకు పొజిషన్ తెలిస్తే మొమెంటం తెలియదని కాదు, మీరు వెలాసిటీ లేదా మొమెంటం కొలవం. అందుకే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎక్స్ మరియు పి మీ క్లాసికల్ సిద్ధాంతాలలో ఏకకాలంలో చూడవచ్చు. ఈక్వేషన్ న్యూటన్ సిద్ధాంతము. న్యూటన్ సిద్ధాంతములో మీ లక్ష్యం ఏమిటి? మీరు ఎక్స్ ను పి యొక్క ఫంక్షన్ గా నిర్ణయిస్తారు. మీకు పి డి బై డిటీ యొక్క ఫంక్షన్ గా ఎక్స్ ఉంటే మీకు మొమెంటం ఇస్తుంది. మీరు క్వాంటం మైక్రోస్కోపిక్ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది మరియు మీకు క్వాంటం మెకానిక్స్ కావాలి. మీరు ఎక్స్ ను ఆ పొజిషన్ మీకు ఇచ్చేదిగా నిర్ణయించలేరు. పి బై డి బ్రోగ్లీ హైపాథెసిస్ మీకు వేవ్ నేచర్ ఇస్తుంది, ఎక్స్ మీకు పార్టికల్ నేచర్ ఇస్తుంది. నేను చెప్పినట్లుగా మీరు పార్టికల్ మరియు వేవ్ నేచర్స్ ను ఏకకాలంలో పొందలేరు. ఎక్స్ మరియు ఐ వస్తువు యొక్క పొజిషన్ అని చెప్తున్నాను. నేను దానిని ఒక పార్టికల్ గా చూస్తున్నాను. డి బ్రోగ్లీ హైపాథెసిస్ ద్వారా వస్తువు యొక్క మొమెంటం అని నేను చెప్పినప్పుడు నేను వేవ్ లెంగ్త్ ను చూస్తున్నాను, అంటే నేను వేవ్ నేచర్ చూడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఏకకాలంలో చేయలేను. మనము చిన్నప్పుడు డబుల్ స్లిట్ ప్రయోగంలో చూశాము. పార్టికల్ సమాచారం కావాలంటే స్లిట్స్ వద్ద డిటెక్టర్ను ఉంచడం ద్వారా మీరు దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తే అది ఏ స్లిట్లో వెళ్ళిందో చూడండి. కానీ అప్పుడు మీరు ఇంటర్ఫియరెన్స్ నమూనాను కోల్పోతారు. కానీ మీరు దేని గుండా వెళ్ళిందో చూడకపోతే మీకు ఇంటర్ఫియరెన్స్ నమూనా లభిస్తుంది, మీరు వెళ్ళలేరు. మరియు ఇది దేని గుండా వెళ్ళింది మరియు ఇంటర్ఫియరెన్స్ నమూనా, అది సాధ్యం కాదు. అవున, ఎక్స్ మరియు పి ఏకకాలంలో నిర్ణయించబడలేవు. మునుపటి స్లైడ్ల నుండి ప్రేరేపించడం నేను ప్రయత్నించిన ప్రధాన విషయాలలో ఒకటి, మరియు ఇది మీ కోర్సులు. మునుపటి కోర్సులలో మీరు మెకానికల్ అందరూ నేర్చుకుంటారు. ఇది ప్రసిద్ధ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్. ఆ పొజిషన్ మరియు మొమెంటం ఖచ్చితంగా కొలవబడదు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ క్లాసికల్ మెకానిక్స్ లో న్యూటన్ సిద్ధాంతము, క్వాంటం మెకానిక్స్ లో మీరు పరిష్కరించాల్సిన ఈక్వేషన్ ష్రోడింగర్ ఈక్వేషన్. మరియు ష్రోడింగర్ ఈక్వేషన్ యొక్క ప్రధాన ఇతివృత్తం వేవ్ ఫంక్షన్ కోసం ఒక సొల్యూషన్ కనుగొనడం లేదా దాని పోర్టబిలిటీ ఆంప్లిట్యూడ్ అని కూడా పిలుస్తారు. వన్ డైమెన్షన్ లో ఇది ఎక్స్ యొక్క ఫంక్షన్ సై అని వ్రాయబడింది. ఇది టైం పై కూడా డిపెండెంట్ అయి ఉంటుంది. ఇది కాంప్లెక్స్ జనరల్, ఇది కాంప్లెక్స్ గా ఉండగలదు.
మరియు వీటి మాడ్యుల స్వర్ మీకు పోర్టబిలిటీలను ఇస్తుంది. దీనిని మీ మొదటి సంవత్సరంలో మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇది క్లాసికల్ మెకానిక్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్ మధ్య వ్యత్యాసం. క్లాసికల్ మెకానిక్స్ కోర్సు మీరు చేస్తున్నప్పుడు మీరు ఈ పాలనలో ఉంటారు, ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ కోర్సు మీరు సెట్టింగ్ లో ఉంటారు. కాబట్టి ప్రముఖ ష్రోడింగర్ ఈక్వేషన్ ఎడమ చేతి వైపు, నేను టైం కు సంబంధించి పార్షియల్ డెరివేటివ్ రాశాను మరియు ఇక్కడ కుడి చేతి వైపు నేను ఎనర్జీ ఆపరేటర్ లేదా హామిల్టోనియన్ అని మనం పిలిచే దాన్ని వ్రాసాను. ఇది పొజిషన్ యొక్క డబుల్ డెరివేటివ్ గా తిరిగి వ్రాయబడవచ్చు. నేను దానిని సరళత కోసం వన్ డైమెన్షన్ లో వ్రాసాను. వి అనేది పార్టికల్ ఎదుర్కొంటున్న పొటెన్షియల్ ఎనర్జీ మరియు మేము ఈ ఈక్వేషన్ ను ఎక్స్టీ యొక్క సైని కనుగొనాలని అనుకుంటున్నాము. ఇది వేవ్ ఫంక్షన్ కాబట్టి ఇది ఈ ఈక్వేషన్ యొక్క నేపథ్యము మరియు మీకు ఈ ఈక్వేషన్ ప్రతిపాదన అని మీకు తెలుసు. కొన్ని సూచిక మార్గాలు ఉన్నాయి, దీనిని మీరు వాటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ ని చూడటం ద్వారా పొందవచ్చు. ఆపై మేము ఒక నాన్ ట్రివియల్ పొటెన్షియల్ ఎనర్జీ కోసం ప్రతిపాదించాము మరియు అది ష్రోడింగర్ ఈక్వేషన్ మరియు అనేక ప్రయోగాత్మక కర్వ్స్, అనేక ప్రయోగాత్మక డేటా అన్ని దీన్ని ఉపయోగించి వివరించబడతాయి. అంటే ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఇది సరైనది. న్యూటన్ సిద్ధాంతం వలె మీరు చాలా విషయాలను ధృవీకరించడానికి ప్రయత్నించినప్పుడు ఉల్లంఘన లేదు. అదే విధంగా ష్రోడింగర్ ఈక్వేషన్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సారాంశీకరించడానికి నేను దానిని ఫ్లోచార్ట్ గా ఉంచుతాను. మీరు కాంతి యొక్క ద్వంద్వ స్వభావాన్ని చూశారు. కాంతి సాధారణంగా ఒక వేవ్, కానీ బ్లాక్ బాడీ రేడియేషన్ ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం మరియు కాంప్టన్ ప్రభావం నుండి పార్టికల్ స్వభావాన్ని మనం చూడవచ్చు. సాధారణంగా పార్టికల్స్ పార్టికల్సే. మీరు పార్టికల్స్ యొక్క వేవ్ నేచర్ ను చూడవచ్చు. వాటిని మ్యాటర్ వేవ్స్ లేదా బ్రోగ్లీ వేవ్స్ అని పిలుస్తారు. వాటిని వివరించడానికి మీరు డిఫ్రాక్షన్ ప్రయోగం, అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్ చూడవచ్చు. మీరు వివిధ వేవ్స్ యొక్క సూపర్ పొజిషన్ కూడా చూడవచ్చు. వేవ్ ప్యాకెట్ చూడటానికి మీరు గ్రూప్ వెలాసిటీ చూస్తారు. కాబట్టి పార్టికల్ యొక్క వేవ్ నేచర్ ను చూసే మార్గాలు మరియు ష్రోడింగర్ ఈక్వేషన్, మ్యాటర్ వేవ్ ను వివరించే ఈక్వేషన్ మరియు మీరు ఇప్పటికే అధ్యయనం చేసే కొన్ని భావనలను వివరిస్తుంది. అంచనా వాలులను కనుగొనే పోర్టబిలిటీ లేదా వాటి పొజిషన్ మొమెంటం ఎనర్జీ యొక్క సగటు వాల్యులు అని కూడా అంటారు. కాబట్టి ఇది క్వాంటం మెకానిక్స్, దీని గురించి మనము వివరంగా చూద్దాము.